తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర 144వ రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కాకుపల్లి వద్ద నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా లోకేష్ కు ఘన స్వాగతం పలికేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధరరెడ్డి, టీడీపీ నేత కోటమరెడ్డి గిర్ధరెడ్డి భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఈ క్రమంలో లోకేష్ కు స్వాగతం పలికేందుకు కాకుపల్లి వద్ద వేలాదిగా తరలివచ్చిన నాయకులు అభిమానులతో జనసంద్రమైంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యువగలం ప్రభంచనం సృష్టించింది. ఎటు చూసినా జనం కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. లోకేష్ ను చూడటానికి వచ్చిన జనంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. తనని చూడటానికి వచ్చిన మహిళలు, యువత, వృద్ధులను నారా లోకేష్ ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. లోకేష్ యువగలం పాదయాత్రను కని విని ఎరగని రీతిలో నిర్వహించి రాష్ట్రంలోనే శభాష్ అనిపించుకునేలా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధరరెడ్డి, ఆయన సోదరుడు కోటమరెడ్డి గిర్ధరెడ్డిలు అన్ని ఏర్పాట్లు చేశారు. కాకుపల్లి గ్రామం నుంచి నెల్లూరు నగరంలోని అనిల్ గార్డెన్స్ వరకు కేరళ నృత్యాలు, 108 మంది మహిళలచే లోకేష్ కు దిష్టి తీసే కార్యక్రమం, క్రేన్లతో 5 రకాల గజమాలల సత్కారాలు, ప్రత్యేక ఆకర్షణగా దిష్టిమాల, పేపర్ బాంబ్స్, స్పెషల్ డీజే వ్యాన్, దారి పొడవున కొమ్ముకోయల నృత్య స్వాగతాలు, అశ్వదళాల విన్యాసాలు, ఏనుగు అంబారీల స్వారీలు, బాణాసంచా పేలుళ్లు, తెనాలి బ్యాండ్ సంబరాలు, 100 తప్పెట్లు, ప్రత్యేక జెండాగారడి, తప్పెటగుండ్లు, నవరంజి మేళం కర్ర మనుషులతో, గ్యాస్ బెలూన్లతో, అబ్బురుపరిచే కళాజాతాలతో సింహపురి చరిత్రలో నిలిచిపోయేలా లోకేష్ పాదయాత్రను కోటమరెడ్డి సోదరులు ముందుండి నడిపించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 26 డివిజన్లకు సంబంధించిన టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాటు 18 గ్రామ పంచాయతీల గ్రామ నాయకులు కాకుపల్లి ప్రాంతానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అధికార పార్టీ నుంచి దూరంగా జరిగి టీడీపీకి దగ్గరైన తరువాత కోటమరెడ్డి సోదరులు అత్యంత ప్రతిష్టాత్మకంగా లోకేష్ పాదయాత్రను తీసుకుని నిర్వహించారు. నెల్లూరు రూరల్లో తమకు ఎదురులేదని భావం కలిగించేలా కోటమరెడ్డి బ్రదర్స్ ఏర్పాట్లు చేపట్టారు. కాకుపల్లి గ్రామం నుంచి సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన లోకేష్ యువగలం పాదయాత్ర ధరలక్ష్మీపురం మీదుగా ఆయా ప్రాంతాల ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగింది. లోకేష్ పాదయాత్ర అనంతరం అనిల్ గార్డెన్స్ క్యాంపు కార్యాలయంలో రాత్రి బస చేయనున్నారు. అదిగదిగోడుగుల సడి వినపడలేదా, అగ్గి పిడుగులాంటి రూపు కనపడలేదా, అందకారమున మునిగిన ఆంధ్ర నేలను పదం దొక్కె కాపాడగ లోకేశన్నా, పేరుకు సర్కారు సంక్షేమాలు, పేరుకు పోతు కదలు అందుకే పదముందుకే అంటున్నది రా యువగలా, చలో అన్యాయాన్ని ఎదిరించే సైన్యమే రా యువగలా, లాల పసిపిల్లోడి నుదిలి మన ఇంటి ముందుకొచ్చాడమ్మా, ఆ తారక రాముడి బాటలో మన సేవకుడై నిలిచాడమ్మా. పరిపాలనతో గెలిచాడు జన హృదయాలు, పేదోడికి పట్టెడు అన్నం పెట్టాడు, చెట్ట సభలల్లో అందరినీ కూర్చోబెట్టాడు, ఆ తాత అడుగు జాడల్లో అందరితో మమేకం, మన మండగుంట చేస్తాడు సేవలింక అనేకం, ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడు మన కై యుద్ధం చేస్తున్నాడు అందు అందుకే పదముందుకే అంటున్నది రా యువగలా, చలో అన్యాయాన్ని ఎదిరించే సైన్యమే రా యువగలా, మన బాలయ్యా దీవెన ఉంది, మన బ్రాహ్మణి సహకారం ఉంది, ఆంధ్ర జనమంతా అండగా ఉంది, లోకేష్ అన్నకు చెయ్యంటుంది.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.